హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలిన్ ఇన్ఫినిటీ. ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకోగలిగే ఒక స్పెషల్ సింపుల్ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాం. ఈ స్నాక్ ని స్వీట్ కార్న్ అండ్ పొటాటోను ఉపయోగించి చేయబోతున్నాం. ఈజీ అండ్ క్విక్ వేలో అయితే తెలుసుకుందాం. పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది గాయస్. ఈ రెసిపీ పర్ఫెక్ట్ గా రావడానికి ఈ వీడియోని చివరి దాకా అయితే చూడడానికి ప్రయత్నించండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి, వీడియోలకైతే వెళ్ళిపోదాం. గాయస్, ముందుగా అయితే మనం ఈ రెసిపీకి ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే మనం తీసుకోవాలి. స్వీట్ కార్న్ తీసుకున్న తర్వాత ఒక పొటాటోను అయితే మనం తీసుకోవాలి. దాన్ని ఒక కట్ చేసుకుని అందులోకి అయితే వేసేసుకోవాలి కుక్కర్లోకి. మనం ఏ కప్పుతో స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్పుతో అయితే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా అయితే మనం ఇలా ఉంచుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మనం తీసి చూస్తే ఇలా అయితే కనిపిస్తుంది గైస్. సో ఆ తర్వాత అయితే మనం పక్కకు తీసుకుని ఆ నీళ్ళను అయితే మనం వడగట్టుకోవాలి. అయితే పొటాటో తొక్క అయితే మనం తీసేయాలి ఈ స్వీట్ కార్న్ ని. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆ పొటాటోని అయితే రెండిట్లో మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. అయితే మనం అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు. అండ్ వాటర్ యాడ్ చేసుకోకుండా మెత్తగా అయితే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండానే సో చాలా పల్చగా వచ్చింది కదా. సో మనం ముందే అయితే వాటర్ని అస్సలు అయితే యాడ్ చేయకూడదు. బౌల్లోకి అయితే ఆ ఐటమ్ని తీసేసుకోవాలి. ఇందులోకి అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి కట్ చేసుకొని. నెక్స్ట్ అయితే ఇందులో కొద్ది కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, పావు స్పూన్ మిరియాల పౌడర్, స్పూన్ పసుపు అండ్ పావు స్పూన్ జీరా పౌడర్, టీ స్పూన్ చాట్ మసాలా అయితే వేసుకోవాలి, తగినంత సాల్ట్, ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే కారం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పావు స్పూన్ ఆమ్చూర్ పౌడర్, వెల్లుల్లిపాయ పావు స్పూన్, లాస్ట్లో 3 టీ స్పూన్స్ బియ్యం పిండి అయితే మనం తీసుకోవాలి. ఇలా అంతా వేసేసుకుని మనం అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే మనం చేతికి నూనె రాసుకొని అండ్ మనం కట్లెట్స్ మాదిరి అయితే చేసుకోవాలి. కొద్దిగా పల్చగా అయితే మనం పెట్టుకోవాలి, ఎక్కువ మందం అయితే మనం చేసుకోకూడదు. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని అదైతే మనం ఫ్రై చేసుకోవాలి జస్ట్ లైట్గా. ఇలాగా కొద్దిసేపు మనం అయితే వేయించుకోవాలి కొద్దిగా ఎర్రబడేదాకా. ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోండి. నిజంగా ఇదైతే సింపుల్ అండ్ క్విక్ రెసిపీ గైస్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి గైస్. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాలో కొద్దిగా ఎనర్జీ వస్తుంది. ఇలాంటివి రెసిపీస్ మీ ముందుకు చాలా చాలా అయితే తీసుకుని వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.